సుశ్రేణిగారు ప్రారంభం జరిగింది. అన్నగారి సమాధానంతో మొట్టమొదటిసారి విజయశ్రీ కార్యవర్గ సమావేశాన్ని నాయకులకు, అదేవిధంగా అనంతపురం అధ్యక్షులు, రెంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు అందరూ వేదిక పైకి రావాల్సింది. స్నేహితులారా, మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాధినేతకు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాల్ని చెప్పాలనుకుంటా ఉన్నాం. నిన్న కొద్దిమంది మంత్రుల శాసనసభ్యులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమైన తర్వాత వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. సామాజిక మాధ్యమంలో వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ యొక్క జిస్ట్ ఏంటంటే, ఆ ట్విట్టర్ యొక్క సారాంశం ఏంటయ్యా అంటే, ముస్లిం మిత్రులకి ఏ ఇబ్బంది కలగజేయము, 2010 నాటి ఎన్పిఆర్ని మేము చేసే ప్రయత్నం చేస్తాము, దాన్ని మార్చమని బీజేపీ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తాము. నేను అడగాలనుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతకాలం ఈ వంచనాశిల్పం, ఎంతకాలం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనారిటీలను, దళితులను, ఆదివాసీలను చదువులు లేక కొద్దిగా వెనుక ప్రాంతాల్లో ఉన్న అన్ని కులాల్లోని పేదల్ని వంచాలనుకుంటా ఉన్నారు? ఇదే సిఐఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ ఇష్యూ పైన ఇప్పటికి 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇదొక జినోసైడ్ అని అభివర్ణించేంత వరకు గొడవలు వెళ్ళాయి. ఇప్పుడు మీరు నింపాదిగా కూర్చొని భారతీయ జనతా పార్టీతో అభ్యర్థించి వాళ్ళను ఒప్పించి, వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ 2010 ఎన్పిఆర్ నేను చేస్తాను, అట్లాగే ఇండ్ల గణన కూడా సాగిస్తాను అని చెప్తా ఉన్నారు. మీరు మంత్రివర్గంలో తీర్మానం కూడా చేస్తామని చెప్పారు. మీరు మీ మంత్రివర్గ తీర్మానంలో ఉన్న ప్రత్యేక తరగతి హోదా గుర్తు చేస్తూ ఉన్నా నేను మీకు, శాసనసభ తీర్మానం ఉన్న ప్రత్యేక తరగతి హోదా, పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలను గుర్తు చేస్తూ ఉన్నా మీకు. ఒక్కరోజైనా ఒక్క నిమిషమైనా నరేంద్ర మోడీను, అమిత్ షాను నిలబెట్టి అడిగారా మీరు కానీ మీ ఎంపీలు కానీ? అంటే మరొక్కసారి అమాయకులైన ప్రజల్ని వంచడం కోసం మీరు ఒక తీర్మానం చేస్తామని ఒక ముందు పడేశారు. అది ఎట్లా? భారతీయ జనతా పార్టీ యొక్క అనుమతితో క్రమక్రమంగా మీరు తొడుక్కున్న ముసుగులన్నీ పక్కకు పోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి మీకున్న సంబంధాలు ప్రస్ఫుటంగా బయటపడి పేరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీ రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తున్నారో కూడా మీకే బాగా తెలుసు. వచ్చే వార్తలు నిజమైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్ని పరిశీలించమని కోరుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మమతా బెనర్జీ గారిని పరిశీలించమని కోరుతా ఉన్నా. అట్లాగే ఈ సిఐఏను, ఎన్ఆర్సీని, ఎన్పిఆర్ని వ్యతిరేకిస్తున్న పార్టీల వైఖరిని గమనించమని కోరుతా ఉన్నా. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు సాగిస్తున్న ఈ ప్రహసనంలో ఉన్న ఆ లోటేందో, ఆ సత్యమేందో మీకు అర్థమవుతుంది. మీరు నిర్ద్వందంగా ప్రకటించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఏఏని అమలు చేయం ప్రభుత్వం ప్రకటించాలి, జీవో ఇవ్వాలి. అంతేకాకుండా మీ సలహాదారులు కొద్దిమంది, అట్లాగే మీ శాసనసభ్యులు, ప్రత్యేకించి మైనారిటీ వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. మేము అంచనా వేయలేదండి, మాకు అర్థం కాలేదండి ఇంత ఉంటుందని. మీకు అర్థమైంది ఒక్కటే,
భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనే పద్ధతి తప్ప మీ దగ్గర ఇంకొకటి లేదన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నా నేను. తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐఏ చట్టాన్ని అమలు చేయమని ఒక ప్రభుత్వ ఉత్తర్వును విడుదల చేయాలి. అట్లాగే కేంద్రంలో నిజంగా రాజ్యసభలో వీళ్ళు ఓట్లు వేయకపోయి ఉంటే, కేంద్రంలో సరిగ్గా ఓట్లు వేయకపోయి ఉండింటే అది చట్టరూపమే దాల్చి ఉండేది కాదు. మేము రాజకీయ మా యొక్క సొంత పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం అశేషమైన ప్రజల్ని మేము బలి చేయడానికి సిద్ధమయ్యాం అని చెబుతూ క్షమించమని శాసనసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి. రెండు, ఎన్పిఆర్ అనేది ఎన్ఆర్సీకి మొదటి మెట్టు అని మీకు తెలియదా? ఇప్పటికే బహుశా ఈరోజు అనంతపురం జిల్లాలోనే నిన్న కలెక్టర్ గారు సాగించిన రివ్యూ మీటింగ్ను పరిశీలిస్తే అర్థమవుతుంది, ఎవరికైనా మీరు మాట్లాడుతున్న మాటకు మీ ప్రభుత్వ అధికారులు చేస్తున్న చేష్టలకి మధ్య ఏమాత్రం పొంతన లేదని. అచ్చంగా ఏదైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉందో దాన్ని అమలు చేయడం కోసం మీ అధికారులు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఏ అధికారికి ఏ విధంగా జీతాలు ఇవ్వాలో జీవోలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇదే అనంతపురం జిల్లాలో ఆత్మకూరును ఎక్స్పెరిమెంట్గా మాదిరిగా చేయాల నిర్ణయం కూడా వాస్తవమా కాదా? ఎవరిని వంచిద్దామని ఈ మాటలన్నీ? కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీకు గదువైన భయం మొదలైంది కాబట్టి కంటి తుడుపు చర్యగా మీరు ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రేపు తీర్మానం కూడా చేస్తారు. ఇట్లా అడుగుతూ ఉన్నాం మేము. ఈ రాష్ట్రంలో ఎన్పిఆర్ని మేము అమలు చేయం, అది మొదటి మెట్టది. మీ 14, 15, 16 మధ్యలో ఉన్న 1-2 నా నంబర్ అటు ఇటు మారిండొచ్చుగాక, దాంట్లో ఉన్న ప్రశ్నలు డిలీట్ చేశారా? మీరు చేసే అధికారం మీకు లేదని మీరు చెప్తున్నారు కదా, జియో ఇష్యూ చేయండి. సమాజంలో అశాంతి ఎలకొంటుంది, వివిధ ప్రజల మధ్య వర్గాల మధ్య విభేదాలు స్వరూపుతాయి, దీంట్లో పెరుగుతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎన్పిఆర్ని అమలు చేయమని మీరు ప్రభుత్వ ఉత్తర్వు ఇవ్వండి, నమ్మే ప్రయత్నం చేస్తాం. ఎన్పిఆర్ అయిన తర్వాత మీకు తెలీదా, ఎవరైనా సరే ఒకరిపైన కంప్లైంట్ ఇస్తే, వీళ్ళ నాన్నగారు ఇక్కడ పుట్టలేదండి అని కంప్లైంట్ ఇస్తే డౌట్ఫుల్ సిటిజన్గా మారుతాడా కాదా? సంశయాత్మకమైన సందేహపడవలసిన పౌరుడిగా మారుతాడా లేదా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మారిన తర్వాత ఎన్ఆర్సీ వస్తే డైరెక్ట్గానే అది ఆ లిస్టులోకి వెళ్ళిపోతుందా లేదా? ఇటువంటి గారడీ, ఇటువంటి మోసం వల్లనే అస్సాంలో 18 లక్షల మంది ప్రజలు, చివరికి మాజీ రాష్ట్రపతులు, దేశ సైన్యంలో పనిచేసే సైన్యాధికారులు కూడా ఆ లిస్టులో లేకుండా ఈ దేశం వాళ్ళు కాదని చెప్పించుకునే ప్రయత్నం మీకు అర్థం కావడం లేదా? అట్లా కర్ర విరగకూడదు, పాము చావకూడదు, మీకు ఓట్లు రాలాలి, భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలగకూడదు అనే విధంగా మాట్లాడడం కరెక్ట్గా అని తెలియజేస్తూ ఉన్నాం. ఎన్పిఆర్ని అమలు చేయం, మేము కేవలం ఇంటి గణన మాత్రమే చేస్తామనే విషయాన్ని మీరు ప్రకటించాలా? నేను అన్నీ సర్దుబాటు అయిన తర్వాత కాబట్టి అన్ని గణనలు చేసుకున్నందుకు నా సలహా దాంట్లో, మీరు తక్షణం ఈ మాటలు మాట్లాడకుండా, తగిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వకుండా రాజపత్రాన్ని విడుదల చేయాలి. మీరు ఆ మాటే లేదు, ప్రయత్నం చేస్తాం, మమ్మల్ని నమ్మే కదా ఎక్కువ మంది ఓట్లు వేసాయని బయట చెప్పుకుంటూ ఉంటారు, మిమ్మల్ని నమ్మే కదా 22 మంది ఎంపీలను పంపించారు, మీరు ఏదో తీసుకొస్తారనే కదా ప్రజా, లేక కేంద్ర ప్రభుత్వం యొక్క మేళ్ళు ఉంచుతారనే కదా 151 సీట్లు ఇచ్చారు మీకు ఎంపీలు ఎక్కువ ఇస్తే కేంద్రంలో మేము
మెడలు వంచి మరీ ప్రత్యేక తరగతి హోదా తీసుకొస్తామని చెప్పినారు కదా, చెప్తేనే కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యవహారాలని మరింత నిజాయితీగా చేసే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ఏ మొహమాటం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులతో పాలన సాగుతూ ఉంది. ఒకవైపున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, జీవోలు వచ్చేసాయి, చివరికి శాలరీ అకౌంట్లు కూడా వచ్చేసాయి. మీరు తక్షణం రిలీజ్ చేయాలి. తీర్మానం చేశారు మీరు, ఎవరు కాదన్నారు, చేస్తారు మీరు కూడా తీర్మానం. ఏమని భారతీయ జనతా పార్టీకి విన్నవించుకుంటా ఉన్నాం. దీన్ని దయచేసి మీరు ఆలోచించండి అని అదే అర్థమైంది నాకు మీ ట్వీట్లో.